దసరా పండుగ, బతుకమ్మ పండుగ, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, అన్ని పండుగలు ఒక్కసారి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం కనబడతాం. గౌరవ శాసనసభ్యులు, సభాధ్యక్షులు, మిత్రులు, మహిపాల్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, గౌరవనీయులు అన్న దానం నాగేందర్ గారికి, గౌరవ శాసనసభ్యులు, మరి మరోసారి నాలుగోసారి కాబోయే శాసనసభ్యులు మా అన్న ప్రకాష్ గౌడ్ గారికి, రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షులు పెద్దలు భూపాల్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారికి, ఇప్పుడే విచ్చేసినటువంటి ఇటండన్న రండన్న ఇటండి ఇటండి అన్న ముందుకు రండి, మా షేర్లింగంపల్లి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, గౌరవనీయులు, మిత్రులు, అరకపూడి గాంధీ గారికి, మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుకుంటున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, వారి బంధుమిత్రులకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆప్ సబ్కా సలాం అలైకుం. ఈరోజు నిజంగా మీ జీవితంలో అత్యంత గొప్ప రోజు. వెనకటి ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అందరు. జిత్తే అమీర్ బి హోనేదో, ఎన్ని డబ్బులు ఉన్నోడైనా సరే ఇల్లు కడితే గ్యారంటీకి ఎంతో కొంత అప్పు మిగులుతుంది. ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు మిగులుతుంది లాస్ట్. కానీ మీరెంత అదృష్టవంతులు, సామెత ఉట్టిగా పుట్టలే, వెనకటి నుంచి ఉన్న సామెత ఇది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా వాడు ఎంత ఉన్నవాడైనా చివరికి ఎంతో కొంత అప్పు అయితే మిగులుతుంది. కానీ మీరెంత అదృష్టవంతులంటే ఇవాళ సొంత ఇంట్లో రెండు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్లతోని ఇవాళ ఇంత పెద్ద హైటెక్ సిటీకి దగ్గరగా ఇంత మంచి ఇండ్లలోకి పోతూ ఒక్క రూపాయి అప్పు ఉన్నదా? ఒక్క రూపాయి లంచం ఉన్నదా? ఒక్క చెమట చుక్క కింద పడ్డదా? ఏం కష్టం లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు అందరు ఇక్కడికి వచ్చి మీ చేతిలో పట్టా పెట్టి, కడుపు నిండా మా మైపాలన్న బిర్యానీ పెట్టి మీ ఇళ్ళకి తోలడం అంటే ఇంతకంటే అదృష్టం ఉంటుందా? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నా నీళ్లు పట్టుకుంటాడు ఇంటికి, వాడు సామాన్ చూసుకుంటాడు, సిమెంట్ కొనుక్కరావాలి, సలాక కొనుక్కరావాలి, మేస్త్రీలతో మాట్లాడాలి, ఇళ్ళకి పోతే మేస్త్రికి బట్టలు పెట్టాలి, ఆడబిడ్డకు తెలిసి బట్టలు పెట్టాలి, ఎన్నో ఉంటాయి. మరి మీరు ఎవరికి పెడతారు బట్టలు? ఇప్పుడు ఇంత మంచి ఇళ్ళలో తోలితే మీరు గవర్నమెంట్కి పెట్టరా? మరి కేసీఆర్కి పెట్టాలనా వద్దా? ఎట్లా పెడతారు మరి? కేసీఆర్ని ఎట్లా దీవిస్తారు? ఎట్లా దీవిస్తారు? మీరు దీవించేటోళ్ళు ఒకసారి చేయలేబట్టుంది. నిజంగా మనసున్నోళ్ళు మొత్తం ఒకసారి అటు తిప్పు, టీవీలు కెమెరాలు అటు తిప్పుని మా వాళ్ళు ఎంత మంచిగా లేపారు. రెండు సేపులు లేపింది మా చెల్లెని, అయితే రెండు చేతులు లేపింది. ఇగో ఇది సర్ది తిన్నా రేవు తలవాలంటారు ఎవరన్నా కదా. ఒక పూట అన్నం పెడితేనే నీ కడుపు చల్లగుండా అంటాం. కానీ ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్ద ఐశ్వర్యవంతులుండే ఈ కొల్లూరులో, ఈ కొల్లూరులో 20 కోట్లకు ఎకరం భూమి, 30 అంటుండే మా మైపాల్ రెడ్డి, 20-30 కోట్లకు ఎకరం భూమి ఉండే కొల్లూరులో ఇంత మంచి డబుల్ బెడ్రూమ్లు, పార్కులు, స్కూలు, మంచి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్ని సకల సౌకర్యాలతో ఒక గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఇంత అద్భుతంగా నిర్మించి ఇవాళ ప్రభుత్వం మిమ్మల్ని ఇళ్లలో తోలడం అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మనమందరం కేసీఆర్కు రుణపడి ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, ఇల్లు ఎవరన్నా ఒక్క రూపాయి లంచం ఇచ్చిందా చెల్లె? ఒక్క పైసా ఎవరన్నా అడిగినరా మిమ్మల్ని? ఎవరన్నా అడిగితే లేదు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే పొద్దుగా లేస్తే తిట్టుడే తిట్టుడు. వాళ్ళ ముఖాలకు ఎప్పుడన్నా గిసంటి ఇల్లు కట్టినారు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 60,000 ఇద్దరు, ఆ 60,000లో 4 కిస్తీలు, నీ నెత్తి మీద 40,000 రూపాయల అప్పు, దానికి మిత్తి
ఆ 40,000 రూపాయల అప్పు ఆ ఇచ్చే 60,000కి ఏంటంటే దానికి లంచాలు, ఏఈలకు లంచాలు, లీడర్లకు లంచాలు, డాక్యుమెంట్ ఏమో బ్యాంకుల కుదబెట్టుడు. మీకు ఇల్లు కాగితం మీ దగ్గర ఉండపోవు, మీ ఇల్లు కాగితం బ్యాంకుల కుదబెట్టి మీ పేరు మీద 40,000 అప్పు తెచ్చి ఆ అప్పు మీ చేతులకు పెట్టి మేమేందో ఇల్లు కట్టించినాము అందరు. ఇప్పుడు ఈ ఇల్లు మీద 1 రూపాయి అప్పు ఉన్నదా? మిత్తి ఉన్నదా? మీరు కట్టేది ఉన్నదా? 1 రూపాయి అప్పు లేదు, మిత్తి లేదు, మీరు కట్టేది లేదు, బ్యాంకులకు కుదబెట్టేది లేదు. సీదా సీదా పట్టా కాగితం మా చెల్లె చేతుల్లో పెడతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, జర మొగాళ్ళ పేరు మీద పెట్టకుండా అక్క చెల్లెళ్ళ పేరు మీద పెట్టుకున్నాడు. జర వాళ్ళ పేరు మీద ఉంటే సేఫ్ ఉంటుంది, 10 కాలాలు ఉంటుంది. మొగోళ్ళు గట్టనే వాళ్ళని ఒకలో ఇద్దరు చెడిపోయి ఆయన అనవసరంగా ఆడిడేమైనా గుదబెట్ట చిక్కిరి ఏమైనా జయ చిక్కిరి. అక్క చెల్లెళ్ళ పేరు మీద ఉంటే 10 కాలాలు చల్లగా ఉంటుంది ఆ ఇల్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అక్క చెల్లెళ్ళ పేరు మీదనే పట్టాలి ఇవ్వన్నాడు. మంచి పనేనా ఇది? ఏది చేసినా కేసీఆర్ మీ గురించే ఆలోచిస్తాడు. గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు మహిళల కోసం ఆలోచించండి. ఆరోగ్య మహిళ మీకోసం ప్రత్యేకమైన ఆసుపత్రులు పెట్టాం. ఇట్లా కేసీఆర్ గారేమో మన కిట్ల మీద కిట్లు ఇస్తుండు. ఎన్ని కిట్లు? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఎన్సీడీ కిట్టు, ఇట్లా ముఖ్యమంత్రి గారేమో మన కిట్లు ఇస్తుండు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళేమో తిట్లు తిట్టురు. కిట్లు ఇచ్చేటోళ్ళు మంచోళ్ళా, తిట్లు తిట్టేటోళ్ళు మంచోళ్ళా? మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఈ తిట్లు కేసీఆర్ గారి కిట్లు మనం ఎడదీకుండాలో మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తాడు. వాళ్ళు ఎంత తిట్టినా దీవెనలు అనుకున్నాడు, మేము చేయాల్సిన పని చేసుకుంటా పోతా ఉన్నాం. ఇవాళ ఆడపిల్ల పెళ్లికి జో షాదీ ముబారక్ అవర్ కళ్యాణ లక్ష్మి దేరే దునియామే కహీం పర్ హై ఐసా స్కీమ్. ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంటో ఏ బీజేపీ గవర్నమెంటో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటిది ఇస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇందులో ఎవరైనా బస్తీ దవాఖానకు పోయినరా? జర హార్ట్ ఉంటాయి జిత్నేలో బస్తీ దవాఖానమే గయ మే దేఖనా చాతాం హర్కోయి గయ జసా దిక్రా. ఇవాళ బస్తీలు, ఇంతకుముందు బస్తీ దవాఖాన లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చాలా డబ్బు ఖర్చు అయ్యేది. ఇవాళ డాక్టర్ గారు ఉచితంగా చూస్తున్నాడు, మందులు ఉచితంగా ఇస్తున్నాం, పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం అందిస్తూ ఉంది. బస్తీ దవాఖానాలు, ఆరోగ్య మహిళా కేంద్రాలు, ఇవాళ హైదరాబాద్లో 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా నాగేంద్రన్ అప్పుడప్పుడు అంటుంటాడు, వెనుకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఖైరతాబాద్ చౌరస్తాలో ధర్నాలే ధర్నాలు, మంచినీళ్ళు వస్తలేవని జలమండలి ఆఫీస్ ముందు రోజు ధర్నాలే ఉంటుండే. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక హైదరాబాద్లో ఎక్కడైనా మంచినీళ్ళ కొరత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 60 ఏండ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేయని పనిని ఇలా ఇంటింటికి నల్లాబెట్టి ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్లు ఇచ్చింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి 60 ఏండ్లలో నా కాంగ్రెస్ చేయపాయ, నా తెలుగుదేశం చేయకపాయ. కానీ కేసీఆర్ గారు గోదావరి జలాలను హైదరాబాద్ తెచ్చి, కృష్ణా జలాలను తెచ్చి ఇలా హైదరాబాద్లో త్రాగునీటి కొరత తీర్చిండు. పేదలకు ఉచితంగా నల్ల నీళ్లు, నల్ల బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పేదలందరికీ కూడా ఉచితంగానే నల్ల కనెక్షన్లు ఇచ్చారు. మీకు కూడా ఇక్కడ ఫ్రీయే, మీకు కూడా ఇక్కడ ఇల్లు ఫ్రీ, నల్ల కూడా ఫ్రీయే. మీకు నల్ల బిల్లు కూడా కట్టేది లేదు. మా గాంధీ అన్న గారు, మా మాగంటి గోపీనాథ్ గారు, మా నాగేందర్ అన్న మొన్న ఏమంటుండంటే, అన్న మంచి ఇల్లు అయితే ఇచ్చినావు, మరి వీళ్ళకి అంగన్వాడీ బడద్దు అంటుండు. ఈడ కూడా ఒక బస్తీ దవాఖానాలో పెట్టాలంటుండ్రు, ఈడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలంటుండ్రు, దీన్నే ఒక మున్సిపాలిటీ చేయాలంటుండ్రు, ఇక్కడ ఒక రేషన్ కార్డు మరి బియ్యం ఆడిగిపోయి తెచ్చుకోలేరు కదా, ఇక్కడనే ఒక రేషన్ షాప్ కూడా పెట్టాలంటుండ్రు బియ్యం ఇచ్చేటట్టు, ఆర్టీసీ బస్సులు వేయాలంటున్నాడు మా మైపాల్ రెడ్డి. వేయాలనా? వేయాలనా? మరి ఇక కేసీఆర్ ఇగో పిల్ల పుట్టినాక కుల్ల గట్టక తప్పదా? ఇల్లు ఇచ్చినాక అన్ని చేయాల్సిందే. తప్పకుండా మా గౌరవ శాసనసభ్యులు కోరినట్టుగా ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని, ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీని, రేషన్ షాప్ను, బస్తీ దవాఖానను కూడా మీకోసం ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.
మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మా సంగారెడ్డి జిల్లాకు వచ్చిండ్రు మీరందరూ కూడా మా చుట్టాలు ఆప్ సబ్ హమారే మెహమాన్ హే ఆప్ సబ్ హమారా మెహమాన్ బన్కే సంగారెడ్డి జిల్లే మే ఆరే హమ్ ఆప్కా స్వాగత్ కర్తే హే ఆప్కో అచ్చీ తరీకే సే హమ్ సంభాల్తే హే కల్ తక్ హమారే ఎమ్మెల్యే సాహబ్ లోగ్ దేఖ్ లియే కల్ సే హమారా పటాన్చరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సాహబ్ ఆప్కో అచ్చీ తరీకే సే దేఖ్ లెంగే కానీ ఇప్పుడైతే ఓట్లు వాళ్ళకే అయింది ఈ తాప వేసి మళ్ళీ తాపకి రాండి అంతే కదా ఈ తాపకి మీకు వేస్తారు మళ్ళీ తాపకి ఇదికి వస్తారు సో అట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక హైదరాబాద్ ఎంత బాగా అభివృద్ధి జరిగింది రజనీకాంత్ సినిమా యాక్టర్ తెలుసా మీకు విన్నారా ఎప్పుడన్నా పేరు సినిమా చూసిండ్రా రజనీకాంత్ది మొన్న ఒకసారి రజనీకాంత్ హైదరాబాద్కి వచ్చిండు హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి మన హైటెక్ సిటీ మీదకి వెళ్ళి హైదరాబాద్ సిటీలోకి వచ్చి ఒక మాట అన్నాడు మాట్లాడుకుంటూ నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నానా నాకు అర్థమైతలేదు అన్నాడు అరే ఎంత మారిపోయింది హైదరాబాద్ అమెరికాలో ఉన్నట్టున్నది హైదరాబాద్ ఈ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెప్పి మరి రజనీకాంత్ గారు మెచ్చుకొని పోయిండు మనందరినీ ఇంకా మద్రాస్కేలు వచ్చిన రజనీకాంత్ ఏమో మెచ్చుకుంటుండు రజనీకాంత్కి అర్థమైంది కానీ ఇక్కడ ఉన్న గజనీ గాళ్ళకి మాత్రం కొంతమందికి అర్థమవుతలేదు కాదా రజనీలకు అర్థమైంది ఈడుండే కాంగ్రెస్ బీజేపీ గజనీ గాళ్ళకి అర్థమవుతలేదు ఇలా ఎక్కడెక్కడోలో మెచ్చుకుంటున్నారు హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని ఫ్లైఓవర్లు బాగా కట్టారని కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నారని ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇస్తున్నారని ఐటీలో బెంగళూరును కూడా దాటవేసి ఐటీ ఉద్యోగాల కల్పనలో ఐటీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అయిందని ప్రపంచమంతా మెచ్చుకుంటున్నది పాపం కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాత్రం మనసున పట్టలేదు బట్ ప్రజలు ఇలా వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మా హైకమాండు మీరే మీకు అర్థం కావడం మీకు సేవ చేయడమే మా బాధ్యతగా మేము భావిస్తూ ఉంటాం మీ దీవెనలు ఉన్నంత కాలం ఈ కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ తిట్లు వాళ్ళ శాపనార్థాలు దీవెనలుగా భావిస్తాం మేము మీకోసం పనిచేస్తాం మీ ఆశీస్సులు మాకు కావాలి తప్ప వాళ్ళ తిట్లు అవసరం లేదు వాళ్ళ శాపనార్థాలు అవసరం లేదు మరి మీరు కూడా ఆలోచన చేయాలి ఇవాళ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి మీరే చెప్పాలి కేసీఆర్ క్యా కరే ఆప్కే పూరే మహలేమే లోగోంకు బతానా చాహియే గలీ గలీమే బతానా చాహియే ఘర్ ఘర్మే బతానా చాహియే జో లోగోంకు ఆప్కు మదత్ మిలా ఆప్ లోగ్ దువా దేనా కేసీఆర్ సాహబ్కే బారేమే పూరే ఆప్కే మహలేమే ఆప్కే రిష్తేదారోమే ఆప్కే భాయీ బహనోంకు సబ్కు ఆప్ బోల్నా పడతా హై జిస్కా ఖాయా ఉస్కా గానా నహీ జో అప్నే లియే ఖానా దియా जो अपने लिए घर दिया उनके लिए तो दुआ करना चाहिए ना सबको आप बताना चाहिए सब लोगों को आप आज से एक एक जो घर मिले आप एक एक केसीआर बनके एक एक दानम नागेंद्र बनके बोलना चाहिए एक एक महिपाल रेड्डी बनके आपके महलों में गलियों में बोलना चाहिए इवाल निजंगा लक्ष्य इंग्लिस्ता उन्नम हैदराबाद नगर वीरंदर संतोष को मंदिर बाधल ఎవరాళ్ళు ఎవరు ఎవరు రెండు చెప్తా బాధలు ఉన్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే మీకు నిన్నటిదాకా ఇల్లు కిరాయికి ఇచ్చిండ్రో వాళ్ళు బాధపడుతున్నారు అరే మా కిరాయిదారు వెళ్ళిపోతే మళ్ళీ కిరాయి ఎవరికి ఇవ్వాలి ఒక్కటేసారి హైదరాబాద్లో 100,000 ఇల్లు ఖాళీ అయిపోతున్నాయి మళ్ళీ ఎట్లా కిరాయికి పోవాలని వాళ్ళు మాత్రం పరిశాన్ ఉన్నారు సో మరి వాళ్ళకి పరిశాన్ పట్టుకున్నది కేసీఆర్ సాహెబ్ ఇంతగానం ఇల్లు కడితే మళ్ళీ మా కిరాయిలకు ఎవరు దొరకాలని చెప్పి వాళ్ళు పరిశాన్ అవుతున్నారు బట్ హైదరాబాద్ గొప్ప నగరం వస్తేనే ఉంటారు కొత్త వాళ్ళు వాళ్ళకు కూడా దొరుకుతాయి అయితే ఎవరమైనా సరే ఇవాళ ఒక ఇల్లు ఉంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు భార్య భర్త ఉంటే మనం సంసారాన్ని నడపాలంటే మనకే ఒకసారి కుడి ఎడమ అవుతుంది పండగ వస్తే ఇద్దరు పిల్లలకు భార్యకు భర్తకు తల్లిదండ్రులకు బట్టలు కొనాలంటే ఒకసారి చేయి కుదురుతుంది చేయి తిరగదు ఒకసారి పిల్లలకు కొంటాం ఒకసారి తల్లిదండ్రులకు కొంటాం ఒకసారి మనం కొనుక్కుంటాం ఇట్లా ఉంటుంది మరి ఇంత పెద్ద ప్రభుత్వం ఇన్ని వేల లక్షల మందికి ఇల్లు కట్టాలంటే డెఫినెట్గా ప్రభుత్వానికి ఎంత ముందు అవుతుంది 60 ఏళ్ళ నుంచి పాలించిన వాళ్ళు మంచి గట్టి ఉంటే ఇంత తిప్పలు ఉండునా ఇంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉందిరా వాళ్ళు కట్టలేదు కనుక ఇవాళ ఈ సమస్య ఉన్నది ఇవాళ 100,000 మంది వెళ్ళిపోతున్నారు ఇది ఇంతటితో ఆగుతుందా
మిగతా రాని వాళ్ళు కూడా కేసీఆర్ గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించేదాకా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకరోజు ఆలస్యం కావచ్చు కానీ కట్టిన ఇల్లు పక్కా కడుతున్నాం. లంచాలు లేకుండా, మీ మీద అప్పులు లేకుండా, మిత్తిల బాధ లేకుండా, మళ్ళీ మీరు వెనుకకు తిరిగి చూడకుండా ఆత్మ గౌరవంతో బతికే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ గారు మీకు అందిస్తూ ఉన్నారు. ఈ రకంగా జిల్లాలో కూడా కట్టాం. ఇలా ఒక హైదరాబాద్లోనే 100,000 ఇళ్ళు అంటే నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇవాళ ఈ కొల్లూరు ఏషియాలోనే అతిపెద్ద కాలనీ, ఈ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ భారతదేశంలో కాదు ఏషియాలోనే ఇంత పెద్దది ఉండదు. రేపు రాబోయే రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాలనీయే ఒక మున్సిపాలిటీ కాబోతా ఉంది. 150 ఎకరాల్లో 16,700 ఇండ్లు ఏ ఖుదే మున్సిపాలిటీ బంతే ఇండ్లకేలే ఓరో ఒకరు కౌన్సిలర్ అవుతారు. ఈ ఇండ్లు వచ్చిన వాళ్ళ దాంట్లోకెళ్ళే ఒకరు ఈ మున్సిపాలిటీకి చైర్మన్ కూడా మీరే అవుతారు. ఆప్ లోగోన్సే కొయి కౌన్సిలర్ బంతా, ఆప్ లోగోన్సే కొయి చైర్మన్ బి బంతా ఏ మున్సిపాలిటీకి వెళ్ళి, అంత గొప్ప కాలనీ ఇక్కడ వచ్చింది. సో మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు గమనించండి. మాటలు చెప్పడం వేరు, కొంతమంది ఎలక్షన్లు రాగానే మేనిఫెస్టోలు నినాదాలు గోడ మీద రాతలు చేస్తూ ఉంటారు. కానీ ఆ నినాదాలను నిజం చేసిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. డైలాగ్ బోత్ బోల్ సక్తే, వాదా బోత్ కర్ సక్తే, ఉస్కా నిభానా బోత్ ఇంపార్టెంట్, కర్కే దిఖానా బోత్ ఇంపార్టెంట్. కేసీఆర్ సాబ్నే ఆజ్ కర్కే దిఖాయే, ఈ రకంగా చేసి చూపిండు మన కేసీఆర్. నిన్న పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసు ఓడిపోయి మన తెలంగాణ ప్రభుత్వం గెలిచింది సుప్రీంకోర్టులో. 90 TMCల నీళ్లు కృష్ణా నదీ జలాల్లో ఇవాళ మన వాటా దక్కుతా ఉంది. 90 TMCలు వచ్చినాయి. రేపు పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటాం. రేపు కృష్ణా జలాలను బాజాబ్తా ఎత్తిపోసుకొని మన పాలమూరు రిజర్వాయర్లన్నీ కూడా నింపుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే కొద్ది ఆలస్యం కావచ్చు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. అందుకే ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ చేసిన కేసు కొట్టుడుపోయింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి మనం దయచేసి అందరు కూడా ఆలోచించాలి. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక పేదలను మంచిగా కాపాడుకున్నాం. కరోనా వచ్చింది, కరోనా వస్తే మీ అందరికీ 10-10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినామా లేదా? 2-3 ఏళ్ళు దో తీన్ సాల్ దియే కరోనాల మందులు ఇచ్చినాం, మంచి వైద్యం అందించినాం, పేదవాళ్లకు రక్షణ కవచంగా మా ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ప్రభుత్వం నిలబడ్డది. కరోనా వస్తే కూడా మిమ్మల్ని కాపాడుకున్నాం. మరి అదేవిధంగా ఇవాళ పేదల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 6 కేజీల బియ్యం ఇచ్చింది, 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చింది, ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు కళ్యాణలక్ష్మి కింద ఇచ్చింది, మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది. మున్పట్లాగానే సర్కారు దవాఖానలు ఉన్నాయా? మీరు కొండాపూర్ ఆసుపత్రి చూడండి, ఖైరతాబాద్ ఆసుపత్రి చూడండి, నీలోఫర్ ఆసుపత్రి చూడండి, పేట్లబుర్జి ఆసుపత్రి చూడండి, గాంధీలో మొన్ననే MCH సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టినాం. ఇలా పూరా బదల్ది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఈరోజు 76.8% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు అవుతా ఉన్నాయి. సీన్ రివర్స్ అవుగా, జబ్ 30% డెలివరీ సర్కారీ దవాఖానమే హోతేతే 70% ప్రైవేట్ మే హోతేతే, ఆజ్ 70% గవర్నమెంట్ మే హో రే, 30% ప్రైవేట్ మే హో రే. బోలె తో సర్కార్ కామ్ కర్ రా యా నహీ కర్ రే, అచ్చే కరే తో యీ లోగ్ ఆతే నా దవాఖానే మే, అగర్ సే అచ్చా నహీ కరే తో ఇత్నే లోగ్ క్యూ హా రే. బోలె తో దవాఖానే మే ఆజ్ అచ్చా సౌలత్ రఖే, డాక్టరం కు రఖే, కేసీఆర్ కిట్ దే రే, అమ్మ ఒడి గాడీ మే ఖుద్ లేకే ఆ రే, బగర్ ఆటో కిరాయ మా బాప్ బచ్చే కు దోనం కు లేకే జాకే ఘర్ పే ఉతార్ కే ఆ రే. ఐసే కామ్ ఇస్కే పహలే కోయి సర్కార్ కరే, ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. అలా ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఒక గొప్ప మార్పు వచ్చింది. మరి మీరు కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని దీవించండి. కొంతమంది డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేస్తుండ్రు, ఊరే జూటే బాతా బోల్తే. ఈ దొంగ డిక్లరేషన్లు నమ్మితే మనం మోసపోతాం. అఫ్కోర్స్ ప్రజలందరూ డిసైడ్ అయిపోయింది, మీరు ఎన్ని డిక్లరేషన్లు చేసినా
మాకు మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు పక్కా ఏనయ్యే హ్యాట్రిక్ సీఎం కోన్ బనేగా హ్యాట్రిక్ సీఎం కోన్ బనేగా केसीआर बनेगा बोले तो हाथ उठा के दिखाइए देखते हैं कितने लोग बोलते हैं केसीआर बनेंगे बोल के तीसरी बार बीआरएस गवर्नमेंट आएगा आप सबका दुआ होगा ना बहुत बहुत शुक्रिया अभी अभी हमें हमारे गांधी साहब आए गांधी साहब बोल रहे आप कौन सा पार्टी बोल के नहीं देखे आप हिंदू या मुसलमान बोल के नहीं पूछे आप तेलंगाना या बिहार के नहीं पूछे जो गरीब है उसको हम मेहमान समझ के घर दे दिए आप लोगों को आपका सूरत नहीं देखे आपका पार्टी नहीं देखे आप किधर के भी नहीं देखे अगर से आप तेलंगाना में जी रहे यहाँ पर आपको रेशन कार्ड है आप गरीब है नहीं है ये देख के आपको घर दे दिए ऐसा हो सकता कभी तुम टीआरएस झंडा पकड़े तो आपको देंगे आप बीआरएस को वोट डाले तो देंगे ऐसा कोई बोले आपको ऐसा कुछ नहीं देखे हम अटे निजंगा वालू निरुपेदलैते चालू न्यायंगा इल्लु लेनी वालैते चालनी इला बिहार राजस्थान छत्तीसगढ़ पोट्ट चेत पट्टुकोनी तेलंगाणलो बतकडानिकि वच्चिन वाळ्ळनि कूडा मा तेलंगाण बिड्डले अनुकोनी कडुपुलो पेट्टुकोनी इला मीकु डबल बेड्रूम इल्लु अंदिंचडं जरिगिंदि इदि प्रभुत्वं मन केसीआर गारि गोपतनं मरि मीरंदरू कूडा अदे प्रेम अभिमानानि कोनसागिंचंडि ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా మీ బంధువులకు మీ అక్కచెల్లెళ్ళకు మీ గల్లీలు ఉన్నోళ్ళకు మీ ఇంటి పక్కలు ఉన్నోళ్ళకు మీ ఏరియాలు ఉన్నోళ్ళకు ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ లాగా నిలబడాలి రేపు మా గౌరవ ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే వచ్చేసినటువంటి మా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను